Hi guys, welcome to Tech&clips YouTube channel. Today's video is M.F.Hussain. M.F.Hussain is called Makbul Fida Hussain. M.F.Hussain is the first name of Bharata. దేశపు చిత్రకారుడిగా ప్రపంచ ప్రసిద్ధి గాంచాడు. దాదాపు 7 దశాబ్దాల కళాకారుడిగా ప్రసిద్ధి. ఎంఎఫ్ హుసేన్ జననం సెప్టెంబర్ 17, 1915 పుండర్పూర్ భారత్లో. ఫోర్బ్స్ మ్యాగజైన్లో భారతీయ పికాసో తన విజయవంతమైన ప్రస్థానం 1996లో వివాదాస్పదమైన సంఘటన చోటు చేసుకున్నాయి. 1970లో హిందూ దేవామూర్తులను నగ్నంగా చిత్రీకరించాడని అభియోగం. ఇతను జూన్ 9, 2011న లండన్లో అక్కడ కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2.5 నిమిషాలకు అనారోగ్యంతో మరణించాడు. ఎంఎఫ్ హుసేన్ వ్యక్తిగత జీవితం. హుసేన్ సులేమాని బోహ్రా కుటుంబానికి చెందినవాడు. ఇతను తల్లి హుసేన్ 2008 మరణించింది. తండ్రి 2వ పెళ్లి చేసుకుని ఇండోర్ వెళ్ళిపోయాడు. 1935లో హుసేన్ ముంబైలోని సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో చేరాడు. హుసేన్ సినిమా హోర్డింగ్లో పెయింటింగ్లు ప్రారంభించాడు. ఆ తర్వాత క్రమక్రమంగా ప్రపంచ ప్రసిద్ధి చిత్రకారుడిగా ఎదిగాడు. ఫోర్బ్ మ్యాగజైన్ భారతీయ పికాసోగా పేర్కొంది. తన విజయవంతమైన ప్రస్థానంలో 1996లో వివాదాస్పదమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. 1970లో హిందూ దేవతామూర్తులను నగ్నంగా చిత్రీకరించాడని అభియోగం. 96 ఏళ్ళు నిండి జీవితం గడిపిన హుసేన్ జూన్ 9, 2011న లండన్లో అనారోగ్యంతో మరణించాడు. మాతృభూమి అయిన భారత్కు తిరిగి రాలేని స్థితిలో ఆయన తనువు చాలించారనే వార్త ఎందరికో ఎంతగానో బాధ కలిగించింది. ఎంఎఫ్ హుసేన్ ప్రస్థానం 1940 నుంచి 1965 మధ్యలో. 1940 ఆఖరులో హుసేన్ ప్రసిద్ధి చెందాడు. ఫ్రాన్సిస్ న్యూటన్ సౌజా స్థాపించిన ప్రోగ్రెసివ్ ఆర్టిస్ట్ గ్రూప్లో 1947లో చేరాడు. 1952లో ఇతని మొదటి ప్రదర్శన జ్యూరిచ్ నగరంలో జరిగింది మరియు తర్వాతి సంవత్సరంలో యూరోప్ మరియు అమెరికాలో పలు ప్రదర్శనలు ఇచ్చాడు. 1955లో ఇతనికి పద్మశ్రీ పురస్కారం లభించింది. 1967లో త్రూ ది ఐస్ ఆఫ్ ఏ పెయింటర్ అనే సినిమా నిర్మించాడు. దీనికి బెర్లిన్ సినిమా ఉత్సవంలో బంగారు ఏలుగు వంటి అవార్డు లభించింది. ఎంఎఫ్ హుసేన్ మరియు ప్లబో పికాసో సోవోలియో బయోనియల్లో ప్రత్యేక ఆహ్వానితుడు. 1973లో పద్మభూషణ్ పురస్కారం మరియు 1986లో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేయబడ్డాడు. 1991లో పద్మవిభూషణ్ పురస్కారం లభించింది. 1990లో భారత్లో అత్యధిక పారితోషికం తీసుకున్న కళాకారుడిగా పేరుగాంచాడు. ఈ మధ్యన జరిగిన క్రిస్టీ యొక్క వేలంలో 20 లక్షల అమెరికన్ డాలర్లు లభ్యమయ్యాయి. ఇతను కొన్ని సినిమాలు నిర్మించాడు. గజగామిని, మీనాక్షి, ఎటేల్ ఆఫ్ ది 3 సిటీస్, ఇతని స్వీయ చరిత్ర, ది మేకింగ్ ఆఫ్ ద పెయింటర్, ఏ బాడీ ఎఫెక్ట్స్ మ్యూజియంలో 2006లో 4 నుండి 2007 జూన్ 3 వరకు హుసేన్ మహాభారతపై గీసిన పెయింటింగ్లు ప్రదర్శించబడ్డాయి. 92 సంవత్సరాల వయసులో ఇతనికి రాజా రవివర్మ పురస్కారం కేరళ ప్రభుత్వంచే ఇవ్వబడింది. ఈ అవార్డును ప్రత్యేకంగా కేరళలో సంఘ్ పరివార్ సంస్థలు గలం విప్పాయి మరియు కేరళ కోర్టులో కేసులు కూడా వేశారు. కేరళ కోర్టు తుది తీర్పు విడుదలయ్యేంత వరకు ఈ అవార్డుపై స్టే విధించింది. 1990లో హుసేన్ చిత్రాలు పలు వివాదాలు సృష్టించాయి. హిందూ దేవతా చిత్రాలను అర్ధనగ్నంగాను అసభ్యంగాను చిత్రీకరించాడని అభియోగం. ఈ చిత్రాలు హుసేన్ 1970లో చిత్రించాడు. కానీ 1996లో ఈ చిత్రాలు విచార మీమాంస అనే హిందీ పత్రికలో ముద్రితమై తర్వాత వివాదం దాల్చుకున్నాయి. ఈ వివాద ఫిర్యాదును 2004 ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. 1998లో బజరంగ్ దళ సభ్యులు హుసేన్ ఇంటిపై దాడి దిగారు. 26 మంది దుండగులు పోలీసుకు అరెస్ట్ చేశారు. శివసేన ఈ దాడిని సమర్థించింది. ఫిబ్రవరి 2006లో ఇలాంటి అపవాదు హుసేన్పై వచ్చింది. తాను ఎప్పటికీ కూడా భారతీయుడు చిత్రకారుడే అని, తన జన్మభూమి భారత్ అని, స్వదేశంతో సంబంధాలు తెగదింపులు చేసుకునే ప్రసక్తే లేదని, తాను ఎప్పుడు కూడా భారతదేశంలో జన్మించిన వ్యక్తినేనని ఎంఎఫ్ హుసేన్ పునరుద్ఘాటించాడు. నేను నా సొంత గడ్డ మీద కాలు మోపలేకపోవడం బాధాకరంగా ఉంది. దీనికి కేవలం కొద్దిమంది కారకులు. నేను ఒక జానపద చిత్రకారుడు లాంటి వాడిని. ప్రపంచంలో నాకంటూ ఎక్కడా స్టూడియో లేదు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కాన్వాస్ పెట్టుకోవడం, బొమ్మలు వేసుకోవడం, ఎన్నో కష్టాలు పడి భారతదేశం పేరు ఒక గొప్ప స్థాయికి తీసుకొచ్చిన ఎంఎఫ్ హుసేన్ ఇలా బాధాకరంగా చావడం మనందరికీ ఎంతో బాధాకరం. ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి కొత్త వీడియోలు ఇంకా తెస్తూనే ఉంటాను.